మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ గజ్జల సాయిలు క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మీకు చీరలు అందులో ప్యాంట్ సెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మీరందరూ ఈ పండుగను బాగా జరుపుకొని మంచి ఉండాలని నేను ఈ సభాముఖం కోరుతున్నా. నా వంతు సహాయము ఎప్పుడైనా క్రైస్తవులకు నేను మద్దతుగా ఉంటానని ఎంపీపీగా మీకు గర్వంగా చెప్తున్నాం. జై తెలంగాణ. లింగుపల్లి గ్రామానికి చెందిన మన రాజు అలాగే పాస్టరు నరేషు నాకు పాత పరిచయస్తుడు. నేను మెరుగొండి ఎంపీపీ కావడం కూడా మీ అందరి దయవల్లే. అంటే చెప్పేళ గ్రామ పంచాయతీలో ఎస్సీ రిజర్వ్ అయింది కాబట్టి చెప్పేళ అండ్ లింగుపల్లి రెండు విలేజ్లు, ఇప్పుడు ఇది సపరేట్ విలేజ్ అయింది. మంచి మెజారిటీ తోటి గెలిపించి నన్ను ఎంపీపీగా చేసినందుకు యేసు ప్రభు కూడా మన వందు దయవుందని నేను తప్పకుండా నేను సభాముఖంగా చెప్తాను. ఒక మాటకు వస్తే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రకరకాల మతాలను విలీనమవుతాడు, అది వాస్తవం. ఎందుకంటే ఒక మనిషికి ఒక రకమైనటువంటి పుట్టుడు హిందూగా ఉండొచ్చు, క్రైస్తవ ఎందుకు మారిండు అనేది కొన్ని గ్రామాలలో ఇంకా మత కలహాల మీద జరుగుతున్నటువంటి పోరాటాలలో మన దుబ్బాక నియోజకవర్గం ముద్దుబిడ్డ అయిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు ఆ గడబడలే లేవు. ఆయన ఆశీర్వాదం వల్ల ఎవరు నచ్చినటువంటి బాబు ఎవరు నచ్చినటువంటి మతంలో వారు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా నేను జిల్లా ప్రజాపరిషత్ మీటింగ్లో కూడా ఒక ఎంపీపీగా క్రైస్తవులకు పూర్తి హక్కులు ఇవ్వాలని బయట లేవనెత్తింది ఒక మిడిదొడ్డి ఎంపీపీ. ఎందుకంటే క్రైస్తవులు అంటే చిన్న చూపు చూడడము భారతదేశంలో అది సరైనది కాదని గౌరవ ఎమ్మెల్యే రామలింగన్న కూడా మొన్న మీ బట్టల పంపిణీలో చెప్పాడు. నేను కూడా క్రైస్తవులు పద్ధతి నాకు నచ్చిందని నేను చెప్పడం జరిగింది. ఏ ఏ ఎంపీపీ కూడా ఆ సబ్జెక్ట్ మీద చెప్పడం కానీ నేను చెప్పిన అంటే మీకున్నటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని పద్ధతులు, క్రమశిక్షణ, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొందరు వ్యతిరేకించారు, కొందరు చాలా బాగా మాట్లాడారు ఎంపీపీ అని చెప్పడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 90% ఇప్పుడు నరేష్ అన్న అటువంటి పాస్టర్లు నాకు చాలా మంది బాగా మాట్లాడినావు 4 అంశాలైనా అని అన్నారు. సంతోషం. ఎందుకంటే